వరంగల్ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఉప ఎన్నికలపై చర్చించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ను అభినందించారు. అందరూ కలిసి దయాకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేతలకు సూచించారు. నేతలతో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. టెలైవ్ చూద్దాం. ఎలక్షన్ మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్నారు. ఇదే తెలంగాణ భవన్ లో చర్చ జరిగితే నేను అడిగిన పెన్షన్ అనేది మనం ఎందుకు ఇస్తాం, అసలు ఏ కారణం చేత ఇస్తాం, దానికి మన ఒక పద్ధతి ఉందా, ఒక ఆలోచన ఉందా, ఒక ఉద్దేశం ఉందా, పర్పస్ ఉందా, లేకపోతే ఊరికైనా తమాషా కోసం ఇస్తామా అనే చర్చ జరిగితే నాకు బాగా గుర్తున్నది. ఆ రోజు మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉండరు. ఏం సార్ మీ ఉద్దేశం అంటే మనం ఇచ్చేది దిక్కుమొక్కు లేని వాళ్ళకి ఇస్తాం. నిజానికి వాళ్ళకి పప్పు పులుసో తినేటువంటి పరిస్థితి ఉండాలి, కానీ ఓ 40 రూపాయలు ఇచ్చి పెన్షను, 100 రూపాయలు ఇచ్చి పెన్షను, 200 ఇచ్చి పెన్షన్ అంటే అది ఎటు కాకుండా అవుతుంది. చేసేది ఏదైనా ఒక పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా ఉండాలని నేను చెప్పిన వాళ్ళు అన్ని లెక్కలు కట్టి 765 రూపాయలు అయితే ఒక మనిషి ఇది అన్నమో పప్పో పులుసో తినే సరైన లెక్క కట్టింది. నేను చెప్పిన మనం ఇచ్చే పాపం ఎటుగాని వాళ్లకు, భర్తలు చనిపోయినటువంటి స్త్రీలకు, వృద్ధులకు, ముసలివాళ్ళకి ఇస్తాం కాబట్టి ఇచ్చే 1000 రూపాయలు ఇందా 10 రూపాయలు ఉంటే పాపం మంది పిల్లలు కొనుక్కుంటారు, బస్ ఛార్జీలు ఉంటాయి, ఎక్కడికైనా ఊరికి పోయేస్తే పోయేస్తారు, దానికోసం పెద్ద ఆలోచించలేదని చెప్పి నేనే ఇన్సిస్ట్ చేసి ఆ రోజు 1000 రూపాయలు పెట్టమని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. ఈరోజు తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. పెరిగినాయి గత ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మనం ఇచ్చేదానికి దాదాపు 38 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు, రకరకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం. హాస్టళ్లలో సన్నబియ్యం అన్నం పెడతామని మనం చెప్పలే, మన ఇవాళ డిమాండ్ చేయలే, ఎలక్షన్లలో కూడా చెప్పలే, కానీ ధర్మం కాబట్టి దాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి కాలేజీ హాస్టళ్లలో కూడా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఇవ్వాలి మనం డిమాండ్ చేయలే, కానీ పేద తల్లులు, ఆడపిల్ల, పెళ్లి అంటే పడే బాధ తెలుసు కాబట్టి ఖచ్చితంగా దాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయించి మనల్ని ఇవ్వాలని డిమాండ్ చేయకపోయినా, ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం చెప్పకపోయినా దానికి మంచి పేరు కూడా రూపకల్పన చేసి ఈరోజు పేదలకు అమ్మాయిల పెళ్ళి సాయం చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు మాత్రమే పరిమితమై ఉంది. మేము ఆలోచించినాం ఈ ఆర్థిక సంవత్సరంలో చూస్తే లెక్కలు తెలిస్తే అని చెప్పి కూడా ఒక నిర్ణయంగా ఉన్నాం. అవసరమైతే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కులం లేకుండా, మతం లేకుండా బీపీఎల్ రేషన్ కార్డు ఉండే వాళ్ళందరూ కూడా దాన్ని వర్తింపజేయాలని చెప్పి, అప్పుడు ఆల్మోస్ట్ బీసీలందరూ కూడా వర్తించే అవకాశం ఉంటుందని చెప్పి ఆ నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినాం, వాళ్ళ అనుభవంలో ఉన్నాయి. ఇండ్లు కట్టిస్తే ఇంతకుముందు ఒక డబ్బాలా ఒక రూమ్ కట్టించి చాలా భయంకరంగా ఉంటాయి ఇండ్లు, అవి అలా ఉంటే తెలుస్తుంది ఆ బాధ. ఇదే ఇల్లు, ఇదే స్వర్గం, ఇదే కైలాసం అని చెప్పినారు. నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినా ఇల్లు కడతాం, స్లోగా కట్టినా సరే, తక్కువ కట్టినా సరే, ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లే కట్టిస్తామని చెప్పినాం. ఈరోజు ఈ సంవత్సరం 60,000 తీసుకుంటా ఉన్నాం. రాబోయే రోజులలో ఆ సంఖ్యను సంవత్సరానికి సంవత్సరానికి బాగా పెంచుకుంటూ పోతాం. ఎందుకంటే ఒక రూమ్లో ఉండాలంటే ఆ బాధలు అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఆ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలా, ఎవరైనా బంధువు వస్తే ఎక్కడ పండుకోవాలా, ఈ రకంగా ఒక రూమ్ ఇల్లు అనేది ఒక నరకంలా ఉంటుంది. పేద ప్రజలు కూడా ఖచ్చితంగా ఆత్మ గౌరవంతో గొప్పగా బతకాలి. ఒకసారి ఇల్లు మంజూరు అయితే 2 తరాల కోసం ఆ ఇంటికి ఇల్లు బాధ, మాకు ఇల్లు లేదు అనే టెన్షన్ తీరిపోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఈరోజు 5,04,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతం అయితే 5,30,000 పెట్టి ఇండ్లు కడతా ఉన్నాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన దానికి చూస్తే ఇవాళ మనం కట్టే ఒక్క ఇల్లు 7 ఇండ్లతో సమానం. మనం కట్టేది 60,000 ఇండ్లు అంటే 7,42 అంటే 4,200 ఇండ్లకు సమానం. 4,20,000 ఇండ్లకు సమానం. అంటే మనం తక్కువ కట్టినా సరే ఖచ్చితంగా మంచికి కట్టాలి, పేదలకు నిజంగా లాభం జరగాలని ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వాల చరిత్రలో కనీసం ఊహకు కూడా రానటువంటి, ఆలోచన కూడా చేయనటువంటి. మార్కెట్ కంపెనీలలో రిజర్వేషన్ మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే, ఇవాళ డిమాండ్ కూడా మనం చేయలే.
అన్ని వర్గాలకు అక్కడ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి మార్కెట్ కమిటీలలో ఖచ్చితంగా ఇలా రిజర్వేషన్ తెచ్చినాం. ఏ ఒక్క కులం వాళ్ళు యొక్క మతం వాళ్ళు ఉండడం కాకుండా అందరూ అన్ని చోట్ల ఉంటేనే కడుపు నిండినట్టుగా ఉంటుంది, సమాజం కూడా నిండు కనబడుతున్న ఉద్దేశంతో రిజర్వేషన్ తెచ్చుకున్నాం. ఇలా చాలామంది ఎస్టీలకు ఎస్సీలకు బీసీలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు అయ్యేటువంటి అవకాశం దీనివల్ల కలిగింది. ఇవి ఎవరు డిమాండ్ చేయకపోయినా మనంతా మనమే ఆలోచించుకొని చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. గతంలో చెప్పినటువంటి లంబాడి తండాలు గ్రామ పంచాయతీ చేయడానికి ఆల్రెడీ క్యాబినెట్ నిర్ణయం చేసి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చినాం. వచ్చే పంచాయతీరాజ్ ఎన్నికలు 100% తండాలని గ్రామ పంచాయతీలుగా ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇట్లా రంజాన్ పండుగ జరిపినాం, చరిత్రలో ఎప్పుడు జరపలే. 200 మసీదుల దగ్గర పేదల పేదలం ఇచ్చి 1000 బట్టలు కూడా ఇచ్చి గొప్ప గౌరవంగా జరుపుకున్నాం. బతుకమ్మ దసరా పండుగలు కూడా మూలమైనటువంటి పండుగలను అద్భుతంగా జరుపుకున్నాం. హైదరాబాదులో బోనాల పండుగ కూడా చరిత్రలో కనిపినీరగని రీతిలో డబ్బులు ఖర్చు పెట్టి జరుపుకున్నాం. గోదావరికి పుష్కరాలు వస్తే చాలా అద్భుతంగా కోట్లాది మంది భక్తులు వచ్చినా అహోరాత్రులు కష్టించి మన మంత్రులంతా ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా పనిచేసి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పుష్కరాలు నిర్వహించి దేశంలో మంచి పేరు తెచ్చుకున్నాం. రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా 25,000 MW పవర్ ఉండే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరో ప్రధాన రంగం ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ గ్రిడ్, అద్భుతమైన వ్యవస్థ. 2-2.5 ఏళ్లలో ప్రతి ఇంటికి మనమే నల్లా కనెక్షన్ ఇచ్చి 40,000 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ బాధ శాశ్వతంగా తీర్చడానికి డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. దాని టెండర్లు పిలిచినారు. ఆ పనులన్నీ రాబోయే రెండు నెలల్లో ప్రజల ముందుకు అద్భుతంగా రాబోతూ ఉన్నాయి. పవర్ కానీ, మంచినీళ్ళు కానీ, సంక్షేమం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇంత తక్కువ సమయంలో ఈ 14-15-16 నెలల కాలంలో ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే చెప్పినామో, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన అంశాలు అమలు చేయడానికి 5 ఇయర్స్ టైం ఉంటుంది గవర్నమెంట్కు. కానీ ఒక్క అంశం మినహాయిస్తే, ఒకే ఒక్క అంశం KG-PG విద్య, ఆ ఒక్కటి మినహాయిస్తే 99.9% మేనిఫెస్టోను ఇంత షార్ట్ పీరియడ్లో అమలు చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ బీహార్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల సభలలో చెప్తా ఉన్నాడు, మీరు నన్ను మళ్ళీ గెలిపించండి, మీరు గెలిపిస్తే ఖచ్చితంగా నేను తెలంగాణలో ఎట్లయితే ఇంటింటికి నల్లా ఇచ్చేటువంటి వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ తీసుకున్నారో బీహార్లో కూడా దాన్ని అమలు చేస్తానని చెప్తా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మన మంత్రిని పిలిపించుకొని మీరు ఎట్లా అమలు చేస్తున్నారు వాటర్ గ్రిడ్ దయచేసి మాకు చెప్పండి అని కంప్యూటర్ ప్రజెంటేషన్ ఇప్పించుకొని ఇంకో 18 రోజుల తర్వాత ఆయన ఇక్కడికి రాబోతూ ఉన్నాడు. నిన్నదాకా మొన్న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా మన అధికారులకు ఫోన్ చేసింది. వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వాళ్ళ టీంను పంపిస్తూ ఉన్నారు, ఈ వాటర్ గ్రిడ్ మీరు ఎట్లా అమలు చేస్తున్నారు, మేము కూడా చేసుకోవాలి మా రాష్ట్రంలో అని చెప్పి ఈ విధంగా వస్తున్నటువంటి విషయం కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇట్లా మనం చేసే పనులు సిఎన్ఎన్ ఐబిఎన్ అనే ఛానల్ తెలంగాణ నంబర్1 రాష్ట్రంగా అవార్డు ప్రకటించింది. ఇండియా టుడే అనేటువంటి పత్రిక తెలంగాణ రాష్ట్రానికి 6వ తారీఖు నాడు ఈ నెల ఢిల్లీలో అవార్డు ఇవ్వబోతూ ఉన్నది. అంటే 16 నెలల సమయంలోనే ఒక 7-8 నెలలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అలాట్ కాకపోయినా లేకపోయినా చిత్తశుద్ధితో ప్రజల ఎడల పేదల ఎడల ఇన్ని పనులు మనం చేసినాం. వీటన్నిటిని మించి గతంలో పెట్టిన ప్రాజెక్టులు చెప్తే చాలా గందరగోళంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు అప్పుడే కాగు వాళ్ళు కూడా కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు విమర్శ కూడా చేసినారా ఆ రోజున ప్రభుత్వం మీద? ఎగ్జాక్ట్గా కాగ్ ఏదైతే విమర్శ చేసిందో అదేవిధంగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధంగా తెలంగాణ పొలాలలోకి నీళ్లు రాకుండా ఉండే విధంగా నీళ్లు కడుపు నుండా మనకి ఇచ్చే ఉద్దేశంతో కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అడ్డగోలు కట్టినారు. ఇలా దేవాదర స్కీమ్ ఉంది, దాన్ని నేను చూపిస్తూ ఉంటే స్క్రీన్ మీద ఇంట్లో కంప్యూటర్లో చూపిస్తూ ఉంటే చూసిన వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. 7,500 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఎక్కడైతే అది నీళ్లు తీసుకోవాలో గోదావరి నదిలో 170 రోజులు తీసుకోవాలి. వాస్తవానికి 60-70 రోజులు కూడా ఆ స్కీమ్ నీళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. నదిలో ఒక చిన్న ఆనికట్టు కూడా, ఒక బరాజ్ కూడా కట్టలేదు. అంటే ఆ తెలంగాణ ప్రాజెక్టులు ఎంత దారుణంగా ఎంత నీళ్లు రాకుండా కట్టిందంటే అవన్నీ కూడా ఉన్నాయి.
వాటన్నిటి రీడిజైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా మనకు కృష్ణా గోదావరిలో ఎంతైతే కేటాయింపు ఉందో ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు కనీసం నీళ్ళు వచ్చే విధంగా డిజైనింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కానీ, ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ తెలంగాణకు అన్నం పెట్టేటువంటి ఈ 2 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం. త్వరలోపలనే ప్రజల ముందు కూడా తెలంగాణ ఇరిగేషన్ పాలసీని నేను ప్రజల ముందులో ప్రజాకోర్టులో ఉంచబోతున్నాను. వరంగల్ జిల్లా 1 బెనిఫిట్ అయ్యే జిల్లా మీ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మిడ్ మానే పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మీ దగ్గర ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పేరు మీద కాలువలన్నీ తవ్వి ఉన్నాయి. ఒక మీ జిల్లానే కాదు, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా వరకు కూడా ఆ కాలువలు తవ్వి ఉన్నాయి. 20 ఏళ్ళైన కాలువలు తవ్వి కానీ నీళ్ళు రాలే. ఎప్పుడో కానీ ముఖ్యమంత్రి వచ్చి నీళ్లు విడుదల చేస్తాను చేస్తే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీళ్లు వచ్చినాయి, ముఖ్యమంత్రి హైదరాబాద్ రాగానే బంద్ అయినాయి. అటువంటి ప్రాజెక్టులు కట్టినారు. ఇప్పుడు ఆ పద్ధతిలో కాకుండా కడుపు నిండా మీకు నీళ్లు రావడానికి ఎల్ఎండి కింద ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో 8500 క్యూసెక్ల సామర్థ్యం దానికి ఉంది. కానీ ఇలా 3000 క్యూసెక్ కూడా పోయే పరిస్థితి లేదు. అర్జెంటుగా దాన్ని రిపేర్ చేయమని వచ్చే జూన్ నాటికే ఒకవేళ వెల్లంపల్లి సర్ప్లస్ అయితే మిగ్మానర్ నింపుకొని వరంగల్ పొలాలు బారించుకుందామన్న ఉద్దేశంతో దానికి 130 కోట్లు కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. జూన్ లోపల కాలువ సామర్థ్యం పూర్తిగా పెరిగిపోతుంది. ఒకసారి కాళేశ్వరం స్విచ్ ఆన్ అయిందంటే 1 బెనిఫిట్ అయ్యే జిల్లా వరంగల్ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అద్భుతంగా మీకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. మాటలు చెప్పడం కాదు, ప్రాక్టికల్గా రేపు మనం చూడబోతాం. ఆచరణలో దాన్ని ప్రజలు అనుభవించబోతాం. ఈ రకంగా విద్యుత్ శక్తి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయం కావచ్చు, నీటిపారుదల విషయం కావచ్చు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాదు చాలా శరవేగంగా మనం చూసుకొని ముందుకు పోతూ ఉన్నాం. మన ప్రతిభను అందరు గుర్తిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ వరంగల్ ఎన్నిక వచ్చింది. వరంగల్లో ఇప్పటి తెప్పించిన సర్వేల ప్రకారం అద్భుతమైనటువంటి గెలుపు మనం గెలవబోతూ ఉన్నాం. నేను ఒకటే మీతో కోరేది, దయచేసి అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా చాలా మంచి మేయర్తోని మిత్రుడు దాయకాన్ని గెలిపించుకొని రావాలి. తేడా గొప్ప అనే తేడా లేకుండా, ఆయన పేదనా గొప్ప అనే తేడా లేకుండా ఎన్నికలకై మనం పెద్ద డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ కాదు. మీకు తెలుసు ఎన్నికలకై కొద్దిపాటి ఖర్చును కూడా పార్టీయే భరిస్తుంది. మీరు దాయకాన్ని కటాయించద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన గొప్ప డబ్బులున్న వాడు కాదు, ఆయన పార్టీకి ఆయన బతికేవాడు. కేవలం పార్టీ సాయంతోనే ఈరోజు ఎలక్షన్ నెక్కొని రావాలి. తప్పకుండా పార్టీ ఇచ్చే ఆర్థిక వనరులతోనే ఆయన ఎలక్షన్ కూడా గెలుచుకొని వస్తాడు. బహుశా చెక్కులు అడిగి ఉంటే ఈరోజు ఇచ్చి కూడా పంపిస్తాను. నేను బీ ఫారం చెక్ కూడా ఇచ్చే పంపిస్తాను. ఆ రకంగా ఐకమత్యంతో నుండి వాస్తవాలను ప్రజలకు చెప్పి మనం ముందు పోయి చేసుకొని రావాలి. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి రావాలని చెప్పి మీ అందరినీ కూడా పేరున కోరుతూ సోదరుడు దయాకర్ను మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.